హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ వ్లాగ్స్ హరీష్. నేను మీ హరీష్. సో నిన్న పార్ట్ 1 అయితే చూశారు కదా. సో పార్ట్ 1లోనే అయితే మొత్తం డబల్ రోడ్లోనైతే జర్నీ అయితే చేసాము. ఇప్పుడు వచ్చేసి పార్ట్ 2 వీడియో అన్నమాట. పార్ట్ 2 వీడియోలో మొత్తం అడ్వెంచరస్ రైడ్ అంటే ఇదే నా లైఫ్లో మొత్తం. సింగిల్ రోడ్డు, ఘాట్ రోడ్డు, అంటే ఇప్పటివరకు ఘాట్ రోడ్స్లో తిరిగానులే కానీ ఇలాంటి ఘాట్ రోడ్లో తిరగడం మాత్రం ఇదే ఫస్ట్ అన్నమాట. సో వీడియో మాత్రం పూర్తిగా ఎండ్ వరకు అయితే చూడండి. రోడ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే మీకే అర్థమైపోద్ది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి ఒక కామెంట్ అయితే చేయండి. మీకు తోచిన కామెంట్, మీరు ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకున్నా లేదంటే మీరు ఏదైనా మన వీడియోస్ గురించి ఏమన్నా చెప్పాలనుకున్నా కూడా ఒక కామెంట్ అయితే చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. అండ్ మనం ఘాట్ రోడ్లో జర్నీ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మనకు టైర్ పంచర్ షాపులు, మెకానిక్ షెడ్లు అన్నీ మనకి ఈ విధంగా రోడ్డు పక్కనే అయితే ఉన్నాయన్నమాట. ఈ విధంగా సో మనకు ఏదైనా ఇబ్బంది అయినా కూడా మనకు ఎక్కడైనా మనకు మెకానిక్స్ కానీ అండ్ ఒకవేళ టైర్ పంచర్ అయితే టైర్ పంచర్ షాప్స్ కానీ అండ్ ఇఫ్ ఇన్ కేస్ మనకు ఫుడ్ అవసరమైతే మనకు పక్కనే ఈ విధంగా ఇంత పని చూపించాను కదా. అండ్ నిన్నటి వీడియోలో కూడా చూపించాను మేము లంచ్ చేసింది ఏది, మన బ్రెడ్ ఆమ్లెట్ కానీ మ్యాగీ కానీ, అంటే ఇక్కడ ఏ దొరుకుతాయి, పరోటా, బ్రెడ్ ఆమ్లెట్ ఇలాంటివి, చపాతీలు ఇలాంటివి దొరుకుతాయి. సో ఈ విధంగా మనం ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మెయిన్లీ ఇది వచ్చేసి మనకు టూరిస్ట్ స్పాట్ అనమాట. మనం వచ్చిన లొకేషన్ వచ్చేసి షిమ్లా దాటేసి ఇంకొక 40 కిలోమీటర్లు అయితే వచ్చాము మతియానాకి. అండ్ ఇక్కడ నుండి ఇంకొంచెం ముందుకు వెళ్తే రామ్నగర్ అని చెప్పేసి ఇంకో ఊరు అయితే వస్తుంది. ఆ రామ్నగర్ దాటాక మొత్తం మనకు హిమాలయాలు అయితే కనిపిస్తాయి అన్నమాట. సో మొత్తం టూరిస్ట్ ప్లేస్ కాబట్టి మనకు ఎక్కడ కూడా దేనికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా మనం అయితే జర్నీ సాఫీగా సాగిపోవచ్చు అనమాట. మనకు కాకపోతే ఘాట్ రోడ్లో జర్నీ చేసేటప్పుడు ఎప్పుడైనా నేను ఎవరికైనా చెప్పేది, నాకంటే సీనియర్లకి నేను చెప్పేంత వాడిని కాదు. సో నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్ ఎవరైతే ఈ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అండ్ రోడ్డు మీద జర్నీ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, మనం సేఫ్గా వెళ్దాం, పక్క వాళ్ళని అయితే సేఫ్గా ఉంచుదాం. ఎందుకంటే మనం ఎంత మంచిగా పోయినా పక్క వాళ్ళు మంచిగా రారు అన్న ఆలోచన మన దగ్గరికి చిన్నప్పటి నుండి అయితే మన లోపలనైతే ఉంటుంది. సో మనమే ఫస్ట్ మంచిగా పోవాలి, అదైతే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఘాట్ రోడ్లో నడిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగానైతే బండి అయితే నడపడానికి అయితే ప్రయత్నించండి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోండి. మబ్బు చేసింది ఏడికాడికి పైకి వచ్చేసి టాప్ ప్లేస్కి వచ్చేసిన ఇంతకుముందు మబ్బు అయితే చూపించిన కదా, ఆ మబ్బులకు వచ్చినాం అన్నమాట. మనం మొత్తం అన్ని యాపిల్ బండ్లు, లోడైన బండ్లు వచ్చేసి మనకు ఆపోజిట్లో అయితే వస్తూ ఉన్నాయి. కొంచెం ముందుకు వెళ్తే మనకు వేరే డైవర్షన్ అయితే ఉండదంట. ప్రస్తుతానికి మనం షోగి అనే ఊర్లోనే అయితే ఉన్నాం. ఊర్లో ట్రాఫిక్ చూడండి బాబాయ్, మాటినట్లేడుగా. ఇది వచ్చేసి షిమ్లాకి ఒక 14 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ నుండి ఏదో డైవర్షన్ అయితే ఉందంట, మరి ముందుకు వెళ్తే కనుక్కోవాలి, చూసి వెళ్ళాలి. పోలీసులు అని అడిగితే అలా చెప్తారు. ఇట్లా బస్సులు అయితే ఇట్లా అప్పుడప్పుడు అడ్డంగా ఆపుతారు. ఆ బస్సులు పోయిన దాకా మనం అయితే ఆగాలి ఇక్కడ. ఎంతసేపు ఆపుతావు కాకా? కండక్టర్ ఆయనే, బస్ కండక్టర్ హ్యాండ్సమ్ ఉన్నాడుగా, హీరో సినిమా హీరో లెక్క. ఆడోళ్ళు అన్లోడ్ చేస్తారు చూడే గా షాప్లో. నాకు పోతే రాజస్థాన్ బండి అట్లా పోతాను.
రూట్ లోకి అయితే మార్చారన్నమాట. అసలు మామూలుగా ఇట్లున్నా ఈ రోడ్డు ఎక్కేది లోడ్ బండి అయితే ఎక్కడు కష్టమేగా, స్పెషల్ వేసినా కష్టమే. అంటే అది సిమ్లా సిటీలోకి పోతుంది కావచ్చు అటు సైడ్ కిందికి, మనని అయితే ఇట్లా పై వేరే రూట్ నుండి పంపిస్తా ఉన్నారు. మొత్తానికే ఇట్టున్నది ఇక రోడ్ అంతా. ఆడ మబ్బులు చూడురి, ఆ గుట్ట పైన దడతానట్టుంది. ఇక్కడ మొత్తం రోడ్ అయితే ఖరాబ్ అయిపోయింది, అంతా బండ్లు ఆగిపోయినాయి ఇక్కడ. సో అట్నుండి ఎక్కే బండ్లకు ఫస్ట్ ఛాన్స్ అయితే ఇచ్చేసి తర్వాత మనం ఇట్నుండి వెళ్ళే వాళ్ళం అయితే వెళ్దాం. అక్కడ బొలెరో చూడండి దిగబడిపోయింది, లారీ పెట్టి వెనకకు లాగి దాన్ని మళ్ళీ ఒక్కసారి పైకి లేపాలి. వరకు లారీ కూడా అట్నే పడి వస్తాను ఇక, ఎందుకే ఆ సాహసాలు చేస్తారు. బాబ్బా అవి సింగిల్ హౌజింగ్ కాబట్టి సప్పున ఎక్కుతానవి. మన లెక్క డమ్మీ టైర్ ఉండి హౌజింగ్ ఒకటే ఉంటే మాత్రం ఇంకా కదం. ఆ గడ్డ డమ్మీ గడ్డ ఎక్కాలి కదం, హౌజింగ్ అక్కడనే తిరుగుతుంది. వేరే బండి పెట్టి నూకాలి. ఇక ట్రాఫిక్ బాగానే ఆగింది ఆ బొలెరో చేయబట్టి. ఇక్కడనే మనకు పక్కనే జేసీబీ శానీ ప్రొక్లైనర్ అయితే ఉంది, దాంతో లాగిస్తారు కావచ్చు. రోడ్డు మొత్తం కొట్టుకపోయింది ఏడు గాడికి. అబ్బో రావాలా ఇస్తే చంపుతాను రా నాయన. గేర్లా తీసుకుంటారా చంపుడేక దేవుడా. ఇది కదా మనకు కావాల్సిన అడ్వెంచర్ అంటే. ఇలాంటి రోడ్డు సినిమాలల్లో చూసాడు తప్ప రియల్గా ఎక్స్పీరియన్స్ చేసాడు మాత్రం ఇదే ఫస్ట్. చూడండి ఎట్లుందో, ఇప్పుడు అందులో నుండే దిగినాం, మళ్ళీ ఇటు ఎక్కాలి మళ్ళీ మొత్తం. ఇంకా దగ్గర 60 కిలోమీటర్లు ఉంది. అయితే షిమ్లా దగ్గర మనకు రోడ్డు డైవర్షన్ అయితే ఇచ్చారు అన్నమాట, అందుకే మనని వేరే రూట్లోనైతే పంపించారు. టిప్పర్ వస్తుంది మళ్ళీ అయినా కొడతారు మనకు.
సినిమాలలో చూపిస్తారు కదా మేఘాలు ఇట్లా పడిపోవడం, సో అట్లా ఆ లొకేషన్ అన్నమాట ఇది. ఇక చూడండి రోడ్డు మీదనే ఉంది మేఘం. ఇక్కడ మొత్తం బైసన్ రైడ్స్ అన్నీ జరగవచ్చు అన్నట్టు. రామాపూర్ 109 కిలోమీటర్స్. లొకేషన్ మాత్రం అదిరిపోయింది. ఒకసారి అటు లెఫ్ట్కి చూడండి, మామూలుగా లేదు పొగమంచు. కింద ఉన్న వాళ్ళకి ఇక మనం అవపడం అన్నమాట. మొత్తం గుట్టలలో దాచుకున్నాం, మంచులో కప్పబడిపోయినాం అన్నట్టు. పొగమంచు సినిమాలలో చూపించినట్టు మా ముందు నుండే ఇట్లా తేలియాడుకుంటూ పోతుంది. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఉన్నది వచ్చేసి ఆర్మీ వాళ్ళ స్కూల్ అన్నమాట. ఇక్కడ మొత్తం వాళ్ళ పిల్లలు చదువుకుంటారు. ఇంతకుముందు ఒక కల్నల్ మమ్మల్ని ఓవర్టేక్ చేసి అయితే వెళ్ళిండు. ఏ ల్యాబ్ ఏమైంది నీకు? అబ్బబ్బబ్బా, నేను ఇక్కడ ఉంటేనే మీరు తీసుకొని పోరు ఇక లారీ. మామూలుగా లేదయ్యా ఇది చూడ్డానికి. ఇన్ని రోజులు ఇలాంటి లొకేషన్లకి రావాలి, ఎట్లయితే వచ్చినాం ఫైనల్గా, కానీ మామూలుగా లేదు. పోనాయినా నేను లొకేషన్ చూస్తానే, నన్ను జర చూసుకొని కన్నులు ఆరా. మళ్ళీ 10 రోజులు అయితే సీజన్ అయిపోతుంది అట, మళ్ళీ ఇటు సైడ్ రావు. మళ్ళీ ఈసారి మంచులోకి పోతాం, కానీ ఈసారి పొగ మంచే చూస్తాను, కానీ డైరెక్ట్ మంచుగడ్డలలో పోతాం ఈసారి. కానీ చలి పెట్టేస్తుంది, చలి స్టార్ట్ అయిపోయింది, ఏసీ ఆఫ్ చేసినా. ఇక్కడ అందరు ఆల్టో 800లే వాడతారు. 800లకు కూడా మొత్తం అసలు అలాయ్ వీల్స్ కథ కథ. సముద్ర మట్టానికి మనం ఎంత హైట్ వచ్చినామో కూడా తెలీదు. అక్కడ పోయాక ఆగి అసలు ఈ లొకేషన్ ఎంత హైట్లు ఉందో చూసి చెప్తాను, ఎన్ని మీటర్ల హైట్లు ఉందో. ఓ అభిలాషు, గీడ వంట ఎట్లనే పొగమంచు చూడు. ఇక అది లేవది. ఇక వీళ్ళు ఎట్లుంటారో చలికాలం, ఇప్పుడే ఇట్లా పొగమంచు పడుతుంది. బయట చేయిబెట్టి చూడు, గాలి చల్లగా వస్తుంది. పోరా నాయన, ఆల్రెడీ అన్నీ వేసిన, ఉన్న లైట్లు అన్నీ వేసిన, ఏమో నాయన తెలియక గట్టే. మన దగ్గర పొద్దుగాల సంక్రాంతి పూటలా, చలికాలం పొద్దుగాల 5 ఇంటికి వచ్చినట్టున్నది మబ్బు. వాస్తవానికి ఇప్పుడు టైం వచ్చేసి మిట మధ్యాహ్నం 3 అవుతుంది. మిట మధ్యాహ్నం 3 ఇంటికి ఈ వెదర్ చూడండి, అందుకనే ఉన్నట్టుంది. తమిళనాడు బాబాయిలు అక్కడ ఆపుకున్నారు బండ్లు. ఈ రోడ్డును నేను సినిమాలలో చూసుడు తప్ప, వేరే వాళ్ళ వీడియోలలో చూసుడు తప్ప, నేను కూడా ఈ రోడ్డుకు వస్తాను ఎప్పుడు అనుకోలే. గుట్టని ఇట్లా చెక్కి ఆ కింద నుండి రోడ్డు, ఎక్కడ పడతామన్నా నీ ఇక్కడే ఆరని కొడతా. ఇంతసేపు ఇక్కడ మంచు పడ్డది, అటు సైడ్ చూడండి ఎండ కొడతా. సో ఇవన్నీ యాపిల్ చెట్లే. మన లోడింగ్ లొకేషన్ దగ్గర ఇలాంటివి ఏమైనా ఉంటే డైరెక్ట్ తోటలోకి వెళ్ళి కూడా ఒక వీడియో తీసే ప్రయత్నం అయితే చూద్దాం. యాపిల్ ఎస్టేట్, టీ ఎస్టేట్ లెక్క. సో ఫైనల్గా మనం మండి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాను. ఒకసారి అయితే ట్రాన్స్పోర్టర్ని అయితే కలిసి రావాలి. ట్రాన్స్పోర్టర్ని కలిసి అయితే వద్దాం. మనకు 3 బండ్లు, 3 ఆంధ్ర బండ్లు అయితే ఉన్నాయి. ఒకటైతే ఇక్కడ ఉంది, దాని ముందు ఇంకో బండి అయితే ఉంది. సో ఈ ఒకటి విజయవాడ బండి, ఇంకోటి ఇంకొకటి బండి, ఇంకో బండి వచ్చేసి వేరే వాళ్ళది. సో చూద్దాం వాళ్ళతో మాట్లాడి మరి ఏంది పరిస్థితి, ఎప్పుడు లోడ్ అవుతుంది, ఎక్కడికి లోడ్ అవుతుంది, ఎన్ని పాయింట్లు, ఏం కథ, ఇవన్నీ తర్వాత తెలుసుకొని మీకు అది ఇన్ఫర్మేషన్ చెప్తాను.
సో ఈ వీడియో ఎప్పటివరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, జై హింద్, జై డ్రైవర్. లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాం, అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మన బండి అయితే ఇక్కడ పెట్టేసే, అండ్ మిగిలిన బండ్లు అంటే మన ఆంధ్ర బండ్లే మనకు ఇక్కడ అయితే ఉన్నాయన్నమాట. మొత్తం 4 బండ్లు అయితే ఉన్నాయి, 4 కాదు 3, ముందుది వేరే. సో 1, 2 అండ్ ఇంకోటి అటు వెనకాల ఉంది, ఇంతకుముందు చూపించాను కదా. సో అదే, అండ్ మనకి ఈ లోడు సజెస్ట్ చేసింది వచ్చేసి సాయి అన్న. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ అన్న కూడా వస్తూ ఉన్నాడు, సాగర్ దాటాడంట, సాగర్ దాటేసి వచ్చాడు. నెక్స్ట్ అక్కడికి వెళ్ళి అయితే ఒకసారి మాట్లాడేద్దాం.